నా పేరు అశోక్ కుమార్ భండారి, నిర్మల్ ఉపాసన సెంటర్, తెలంగాణ. మా అబ్బాయికి జరిగిన, మా అబ్బాయి ద్వారా అంటే మా అబ్బాయి మీద జరిగిన, అంటే నాకు అంబోకథం గురించి నేను చెప్తున్నాను. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నప్పుడు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు, ఒకటిసారి ఫ్రెష్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ ఇయర్ రాశాడు, ఇప్పుడు కూడా ఫ్రెష్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ తర్వాత నేను అనుకున్నా మనసులో, మరి ఇప్పుడే ఏదన్నా బాబు ఏదన్నా మా అబ్బాయికి ఏదన్నా అప్రూవ్ చూపిస్తే బాగుంది అని చెప్పేసి అనుకున్న సమయంలోనే వెంటనే పేపర్లో టీటీసీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ పేపర్ ఇవ్వడొచ్చింది. దాన్ని నేను చూసి ఆ ఎగ్జామ్, ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోసం నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకునేసరికి అందులో ఓకే అని వచ్చేసి సెంటర్ వచ్చి ఎగ్జామ్ అంటే నోటింగ్ అంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోసం నిజామాబాద్ సెంటర్ అని చెప్పేసి అక్కడ ఎగ్జామ్ రాయాలని చెప్పి ఆ సెంటర్ అక్కడ ఇచ్చారు. అయితే మా అబ్బాయిని తోలుకొని మా భార్య, మా మరదలను, వాళ్ళ ముగ్గురు ఆ ఎగ్జామ్ రాయడానికి పోయినారు అనమాట. అయితే ఎగ్జామ్ అంటే మా అబ్బాయికి అప్పటికే అనుభవం లేదు, కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలని కూడా అనుభవం లేదు, ఎట్లా క్లోజ్ చేయాలని కూడా అనుభవం లేదు. అయితే మా అబ్బాయికి ఆటోమేటిక్ అంటే ఆయన కొద్దిగా ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఇట్లా కంప్యూటర్ అంటే ఇట్లా ఉంటాయి ఇలా ఉంటాయి, దాని కొద్దిగా అంటే ఆపరేటింగ్ గురించి ఏదో ఇట్లా ఎప్పుడో మాట్లాడుకున్న సందర్భం ఆయనకు థాట్ వచ్చింది. అయితే అప్పుడు ఆటోమేటిక్ ఆయనని కంప్యూటర్ లాక్ ఓపెన్ చేసేసి దాంట్లో క్వశ్చన్ పేపర్ జబ్లింగ్ రూపంలో వచ్చేస్తుంది. అయితే ఆయన మొత్తం ఏవే ఎన్నైతే క్వశ్చన్స్ ఇచ్చారో అందరికీ క్వశ్చన్ ఆన్సర్ చేసి రిటర్న్ వచ్చేసుకుని ఎగ్జామ్ కంప్లీట్ చేసేసుకుని, అయితే కొన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది. అబ్బాయి పాస్ అయినట్టు రిజల్ట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత బాబు సద్గురు బాబుకి నమస్కారం చేసుకున్నాను. పూజ చేసుకున్నప్పుడు బాబు పిల్లలకి అంటే ఏదో ఒక మార్గం చూపెట్టడం అనేసరికి కేటీసీ రిజల్ట్ వచ్చేటట్టు చేసినాను. కానీ మళ్ళీ టీటీసీ కాలేజ్ ఎక్కడ సెంటర్ ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ మనసులో ఒకటి అలగా మళ్ళీ ఫీలింగ్, మరి ఎంత దూరం ఇస్తాడా, ఏ డిస్టిక్ ఇస్తాడా అని చెప్పేసి ఇదొక టెన్షన్ అదొకటి ఇట్లా మనసులో అనిపించేది అనమాట. మళ్ళీ మా రిలేషన్లకు కూడా, మా చుట్టాలు, మా మామూలు కూడా రాష్ట్రపుడు రాసింది కానీ ఎగ్జామ్ అయితే పాస్ అయింది, కాకపోతే ఎక్కడన్నా దూరం ఇస్తే మీరు అక్కడికి పోయే అంత స్తోమత మీ దగ్గర ఉందా, మీరు అక్కడ కిరాయి ఉండి కానీ కాలేజీ చేపిస్తూ కానీ ఒక రెండేళ్ళు కోర్స్ ఉంటుంది, మరో దానికి మీరు తట్టుకోగలరా ఆ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అదొక డౌట్ కూడా మా బామ్మడులు అంటే మా కులం అంటే కోఆపరేషన్ చేయకుండా అట్లే అంటే అట్లం కాదు, వాళ్ళు కూడా కరెక్టే, వాళ్ళు అన్నది కూడా అంటే సేమ్ ప్లేస్ మాత్రం ఇవ్వరు, ఎటు ఇచ్చిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఒక ఇది అనేసరికి మళ్ళీ ఒక ఇది ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అందులోనే నేను రోజు బాపుని స్మరించుకునేవాడు పూజ చేసి కంపల్సరీ డైలీ నేను బాపుని పూజ చేయండి, అసలు ఇంటికి వెళ్ళి నేను బయటకు అసలు వెళ్ళను, అయితే రోజు వేడుకునేవాడు బాపు ఎట్లా ఎగ్జామ్ అయితే పాస్ అయ్యిండు, మళ్ళీ ఎక్కడ ఏ కాలేజ్ ఇస్తారు ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి అదే అనుకునేసరికి ఇక బాపు దయ వలన మాకు నిర్మలనే కాలేజీలో నిర్మల్ని సీట్ వచ్చేసింది. అట్లా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, టీటీసీ అయిపోయింది. డిఎడ్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మళ్ళీ ఒకటే మార్క్ కొన్ని అబ్బాయి రిజల్ట్ రాలేకపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఆరు నెలలకు మళ్ళీ డిఎడ్ ఎగ్జామ్ పెట్టినప్పుడు బాబు ఈసారి అన్న ఒక్క మార్క్ పోయేసారి అట్లా వెళ్ళిపోయిండు, ఫెయిల్ అయ్యిండు, ఈసారి అన్న మరి కంపల్సరీ పాస్ అయ్యేటట్టు చూడని చెప్పేసి బాబు ఎట్లయితే ఆ ఎగ్జామ్కు కాలేజ్కి రాయడానికి వెళ్ళాడో నేను అదే రోజు పూజ మీద కూర్చొని కురుక్షేత్ర అంకుర మంత్రం మధ్యలో బిట్టు
ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియాలాగా నేను అదే చదువుతూ చదువుతూ, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం రాక అదే చదువు చదివి స్టాప్ చేసాను. వెంటనే అంటే కొన్ని రోజులకు ఒక్కొక్క 5-6 నెలలకు రిజల్ట్ వచ్చింది, పాస్ అని చెప్పేసి పాస్ అయినట్టు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంది. టెట్ ఎగ్జామ్ కూడా నేను హైదరాబాద్ ఒక 2 నెలలు కోచింగ్ పంపించాను అనమాట. టెట్ ఎగ్జామ్ కూడా మొన్న రీసెంట్లీ ఒక నెల కింద టెట్ ఎగ్జామ్ కూడా రాసిండు. కానీ ఒక 100 50 మార్కులు 100 50 మార్కులు అంటే ఆన్సర్స్ చేసిండు. కాకపోతే మనకు ఒక లాక్ సిస్టమ్ ఇస్తారనమాట అక్కడ నుంచి, అంటే ఆన్లైన్లో చూసుకోవడానికి, అంటే పేపర్ మొత్తం అంటే మనకే దేంట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వచ్చాయి అంటే ఆన్సర్స్ రైటా రాంగ్ అని చెప్పేసి. అయితే ఆ లాక్ ఓపెన్ చేసి చూసేసరికి అంటే 97 మార్కుల ప్రాంతం 60 మార్కులు వచ్చినాయండి, మిగతా 63 మార్కులకు 8 మార్క్స్ వచ్చినాయండి. యాక్చువల్గా 75 మార్క్స్కు మా బీసీ డీ గ్రూప్ వాళ్ళకు పాస్, అయితే 68 వచ్చినాయి కాబట్టి 7 మార్క్స్ అని మా అబ్బాయి ఫెయిల్ అయిన అనమాట అంటే ఫెయిల్ అంటే పాస్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టెట్ అంటే ఎగ్జాము మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కానీ మళ్ళీ దానికి కూడా ఆ టెట్ కూడా మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతుండు. కాబట్టి ఆ బాబు సద్గురు అనిరుద్ధ బాబు దయ వలన ఆ ఎగ్జామ్ మళ్ళీ రాసి పాస్ కావాలని, పాస్ చేయాలని బాపుని కోరుతూ స్మరించుకుంటున్నాను. హరి ఓం శ్రీరామ్ అంబేద్కర్ పునఃసంవి.